हाय अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल ऑलवेज फॉर यू द पब्लिक गाइड मुंदुगा ग्राम वार्ड सचिवालय उद्योग मित्रुलंदरिकी ना हृदयपूर्वक शुभाभिनंदनलु एप्पुडेप्पुडा अनि एदुरु चूस्तुन्ना प्रोबिशन डिक्लरेशन जीवो विडुदल कावडं जरिगिंदी ई वीडियोलो प्रोबिशन जीवोलोनी मुख्य अंशालनु पूर्तिगा क्लुप्तंगा मीकु तेलियजेस्तानु दयचेसी ई वीडियोनि एक्कडा कूडा स्किप चेयकुंडा पूर्तिगा चूडंडि ప్రొబిషన్ కాలంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క ప్రొబిషన్ డిక్లరేషన్ కన్ఫర్మేషన్ జూన్ 30, 2022 నాటికి పూర్తి కాబడుతుందని వారు జూలై 1, 2022 నుండి కొత్త పే స్కేల్స్ ప్రకారం వేతనాలను పొందుతారని ఆర్థిక శాఖ పేర్కొన్నది జూలై నెల నుండి ప్రొబిషన్ ప్రకటించబడిన గ్రామ వార్డు కార్యదర్శులందరికీ వారి డిడిఓలు కొత్త పే స్కేల్స్ ప్రకారం జీతాలు తీసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి 2022 ఆగస్టు నెల నుండి వారికి కొత్త జీతాలు చెల్లించాల్సి ఉంటుంది 2019 లో నెలకు 15000 రూపాయల ఏకీకృత వేతనంపై నియమించబడిన గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు కనీసం 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని డిపార్ట్మెంట్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ సంతృప్తికరంగా పూర్తి చేసుకున్న వారికి 2022 జూన్ 30 నాటికి ప్రొబిషన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన పట్టికలో పేర్కొన్న విధంగా జూలై 1, 2022 నుండి కొత్త పే స్కేల్స్ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం జరుగుతుంది విలేజ్ లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వార్డ్ లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు 23120 నుండి 74770 రూపాయలుగా పే స్కేల్ను నిర్ణయించగా మిగిలిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ 22460 నుండి 72810 రూపాయలుగా పే స్కేల్స్ని నిర్ణయించడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు ఇతర నియామక అధికారులందరికీ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల ప్రొబిషన్ డిక్లరేషన్కి అవసరమైన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు ప్రొబిషన్ డిక్లరేషన్ విషయంలో అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవడం జరుగుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి సమ్మతితో ఈ జీవోను జారీ చేయడం జరిగింది సోదండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ జీవోలో పేర్కొన్న కొన్ని ప్రధాన అంశాలు థాంక్యూ ఫర్ వాచింగ్